అగ్నిపత్ కేంద్రంగా మోడీ సర్కార్పై మరోసారి విరుచుకుపడ్డారు టీపీసీ శ్రీ రేవంత్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్దగా చదువుకోని కారణంగానే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్మీ ఎలా పనిచేస్తుందో బీజేపీకి అర్థం కావడం లేదని అన్నారు. అగ్నిపత్ నాలుగేళ్ల తర్వాత వారు ఏం చేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అగ్నిపత్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు ఆయన. ఇతర దేశాలతో పోలుస్తూ ఈ దేశంలో యువకుల యొక్క అవకాశాలను దేశ భద్రతను గాలికి వదిలేశారు. పెద్దగా చదువుకోకపోవడం వల్ల విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి తొందరపాటు నిర్ణయాలకు వారు ముందుకెళ్తున్నారు. భారతదేశ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. యుద్ధం వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి ఒక రకమైన నియామకాలు జరుగుతాయి, రాష్ట్రాలలో శాంతి భద్రతలను కాపాడడానికి ఇంకొక రకమైన నియామకాలు జరుగుతాయి, ప్రభుత్వం యొక్క ఆస్తులను కాపాడడానికి ఇంకొక రకమైన నియామకాలు జరుగుతాయి. ఆయుధాలను వినియోగించడంలో పూర్తిగా తర్ఫీదు ఇచ్చి 4 సంవత్సరాలలో వాళ్ళని బయటకు వదిలితే ఉద్యోగ అవకాశాలు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈ అగ్నిపత్ అగ్నివీర్ పథకాలను తక్షణమే ఉపసంహరించుకొని దేశానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వివిధ శాసనసభ నియోజకవర్గాలలో 10 గంటల నుంచి 1 గంట వరకు నిరసన దీక్షలు చేపట్టి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి దేశంలో ఉండే యువత మొత్తం ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తుందని